वेलकम बैक टू माय चैनल सुनीतास किचन व्लॉग्स ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను మనం దీపాలకు ఉపయోగిస్తాం కదా ఒత్తులు అంటాము మేమైతే సో రోజు దీపం అయితే దేవుని దగ్గర వెలిగిస్తూ ఉంటారు కదా సో ఇవి వచ్చేసి చాలా వరకు బయట మనం షాపులలో కొంటూ ఉంటాము सो अलाकाकुंडा इंट्लोने ईजी ए विधंगा तैयार चेसुकोवाली अनेसी शेर चेसिनानु चाला मंदिकी तेलिसि उंडोच्चु इंका तेलियनि वाळ्ळु कूडा उंटारु कदा सो वाळ्ळकी यूजफुल अवुतुंदनेसी अनुकुंटुन्नानु काकपोते इवि तैयार चेयालंटे मनकी पत्ति उंडालन्नमाट काटन तेलुसु कदा अंदरिकी ఈ కాటన్ అందరి ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న వాళ్ళైతే దాంతో చేసుకోవచ్చు లేని వాళ్ళు ఒకవేళ మనమే స్వయంగా దేవుని కోసం మన చేతులతోటి మనమే తయారు చేసుకోవాలని ఎవరకైనా ఉంటే ఇలా పత్తి కొనుక్కొని రండి షాప్ లో దొరుకుతూ ఉంటుంది కదా సో కేజీ ఎంత ఉందో తెలియదు కొద్ది కేజీ అంటే చాలా వచ్చేస్తుంది మనం ఇయర్స్ కి సర్పడా ఒత్తులు చేసి రెడీగా పెట్టుకోవచ్చు అన్నమాట ఒకేసారి చేసుకున్నాం అంటే డైలీ వాడుకోవచ్చు కదా सो इला पत्ती दोरुकुतुंदी कदंडी वैट पत्ती तर्वाता वैट गाने उंटुंदी इंका कलर्स उंटाई काटन लो सारी ओके इंदुलो गिंजलु उंटाई अन्नमाट ई गिंजल्नी मनम इला नीटगा तीसुकोवाली इदि तीसे पद्धति कूडा उंटुंदन्नमाट मनम इष्टं वच्चिनट्टु इला इला अनेसि चेसाम अनुकोंडी मनम इला ओत्तुलु चेसेटप्पुडु बा रावन्नमाट अवि नीटगा रावालंटे फस्ट प्रासेस अयिते ఈ కాటన్ లో ఉన్న గింజలు నీటిగా తీయాలన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ స్లోగా ఈ గింజ చుట్టూ ఉన్న కాటన్ ని ఇలా వేర్ చేయాలి అండ్ ఎవరకైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనకు అవసరం లేదు అనుకున్నోళ్ళు స్కిప్ చేయండి సో ఒకరికైనా యూస్ అవుతుంది అనేసి నేను ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంత సింపుల్ ది కూడా షేర్ చేస్తున్నారు అనేసి అనుకోకండి ఓకేనా అండ్ ఇంకా మీకు తెలియదనుకుంటా చాలా వరకు ఊర్లల్లో ఏంటంటే చాలా మంది లేడీస్ వచ్చేసి ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా చూసారు కదా ఇలా తీసేయాలన్నమాట అండ్ దీని ముద్దలు ముద్దలు అలా చేయొద్దు ఇలా ఫ్రీగా విడిగా ఉండాలన్నమాట ఓకేనా ఇలా చేసుకున్న దాన్ని ఎండలో కొద్దిసేపు అలా పెట్టేస్తే మంచి అవుతుంది అలా పెట్టకున్నా పర్లేదు ఒకవేళ మీకు టైం దొరికి ఎండలో పెడదాం ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే పెట్టేసుకోవచ్చు ఊర్లో వచ్చేసి ఖాళీ టైం లో లేడీస్ చాలా మంది ఇలా ఒత్తులు చేసి ఇప్పుడు మనకి షాప్ లో కట్టలో 2000 అలా ఉంటాయి కదా అవి వచ్చేసి మనకు 5 రూపాయస్ 10 రూపాయస్ కమ్ముతూ ఉంటారు కదా అవన్నీ వచ్చేసి ఊర్లో లేడీస్ తయారు చేసి మనకి సిటీకి అమ్ముతారన్నమాట సో సిటీలో మనందరికి పార్సల్ అంటే మనం కొంటూ ఉంటాము అవన్నీ ఊర్లో తయారు చేసిన వాళ్ళే అండి కాకపోతే ఇప్పుడు మెషిన్స్ కూడా వస్తున్నాయి అనుకుంటా ఇవి తయారు చేసేటివి ఊర్లో అయితే లేడీస్ అసలు ఫాస్ట్ గా మధ్యాహ్నం పని అయిపోయినాక కూర్చుంటారు కదా సో అప్పుడు ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటా ఇంటి ముందు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తెలియకుండానే చేసేస్తూ ఉంటారన్నమాట సో మా అమ్మ కూడా చేస్తుంది తను వచ్చేసి కట్టలు 100 కడుతుంది అనుకుంటా అది 100 కడితే 10 రూపాయస్ ఎంతని 6 రూపాయస్ అంట ఒక కట్టలో 100 ఉంటే 6 రూపాయస్ అంట అవి కొనడానికి కూడా కొంతమంది అక్కడికి ఊర్లల్లోకి వెళ్లి తిరిగి అవి కొనుక్కొనొచ్చి ఇక్కడ వాళ్ళకి కొంత లాభానికి ఇక్కడ సిటీలో అమ్ముతూ ఉంటారన్నమాట షాప్ లో అవి మనకి 10 రూపాయస్ కి కట్టరావొచ్చు కదా ఓకే అండి అలా వీటి మీద కూడా మనీ సంపాదిస్తున్నారు ఇంకా మీకు తెలియకపోవచ్చు అందుకే చెప్తున్నాను మాకు మా దగ్గరలో కూడా ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేస్తున్నారు ఏదైనా మంచి పనే కదా మనకు చేతిలో కొన్ని డబ్బులు రావాలంటే ఏ పనైనా చేసుకోవచ్చు దీని ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేసుకోవడంలో తప్పులేదు సో ఎవరైనా నేర్చుకుంటారనేసి షేర్ చేస్తున్నా ఓకే ఇలా చేశాం కదా ఇప్పుడు వచ్చేసి ఇవి మనం వేళ్ళ తోటి ఇలా తాళాలన్నమాట సో దానికి హెల్ప్ ఏంటంటే ఇట్లా నార్మల్ గా మనం ఇలా అంటే రాదు కదా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా స్వెట్ తోటి ఉంటుంది కదా సో దానికి మనం ఏంటంటే ఇది ఇదొచ్చేసి ఊదు అండి ఊదు పండు తెలుసు కదా మనం శివుని దగ్గర ఉంటుంది అది ఉంటే దాంతోటైనా చేసుకోవచ్చు ఒకవేళ లేదు అందుబాటులో లేదు అనుకుంటే ఊది బస్సిని ముట్టిస్తాం కదా దేవుని దగ్గర ఆ పొడి పడుతుంది కదా సో దాన్ని గ్యాదర్ చేసుకోవాలి కొద్దిగా కొద్ది అయితే సరిపోతుందండి ఓన్లీ మనం ఇలా అంటించుకోవడానికి మాత్రమే అన్నమాట దాంతోటైనా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా మందికి ఇది రాదు ఓకేనా ఇలా ఉంటుంది మనం లూజ్ గా పట్టేసుకోవాలి గట్టిగా పట్టుకోవద్దు లూజ్ గా పట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి ఇలా తాల్తూ ఇలా అనుకోవాలన్నమాట ఇక్కడ మనం ఇటు ఈ రైట్ హ్యాండ్ ఇటు లాగాలి ఇది లెఫ్ట్ ఇటు లాగాలన్నమాట
ఇక్కడ మనం వేళ్ళ తోటి దాని కొద్ది కొద్దిగా లూజ్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇలా వస్తుంది ఓకే ఇంత చాలు ఇంకా కావాలనుకుంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ ఇంత చూపిస్తున్నాను దీన్ని 1 2 ఓకేనా ఇలా చేయాలన్నమాట ओके चूसर कदा इला मन की राउंड नीट मन शेप वे कदा इला वर्वांटे दी इलांट वो चूसर कदा वे मन दीपाल की वेगीटा इपड़का कर्तिकसम राबो कदा चाल मंदते 365 मुटिस्तू उम कदा सो अभी बैठक कटे मन मं इंट స్నానం తర్వాత మన చేతితో మనం రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుపిస్తుంది కదా సో అదన్నమాట నేనైతే ప్రతిసారి నేనే తయారు చేస్తాను ప్రతి ఇయర్ ఓకే అర్థమైంది కదా సేమ్ అంత ఇలాగే అన్నమాట ఇలా ఇలా అనేసి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా అనేస్తే వచ్చేస్తుంది అన్నమాట మనకి ఇంకా సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసుకోవచ్చు లేదు మాకు లావుగా కావాలనుకుంటే లావుగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తాను మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా చేస్తాను అర్థమైపోయింది కదా సో మీరు కూడా తయారు చేస్తారు అనేసి అనుకుంటున్నాను సో ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందా రాలేదా నాలాగా అనేసి కామెంట్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా ట్రై చేయండి బా అనిపిస్తుంది మన చేతులతో మనం ఏది తయారు చేసుకున్నా అది దేవుని కోసం తయారు చేస్తే ఇంకా బా అనిపిస్తుంది కదా సో దన్నమాట ఓకే ఇలా లాగుతూ మనకి ఇక్కడ అక్కడక్కడ లావు వచ్చినా కూడా ఇలా అనేయాలి ఇలా అనేస్తే కలిసిపోతుంది అన్నమాట ఓకే చూసారు కదా ఇది चूसर कदा इला इलागे अन्नी चेसेसुकोवाली ओके मल्ली ओक्कसारी चूडंडी राइट हैंड तो नेनु ए विधंगा अंटुन्नानो इदी ऊदु अंटिंचुकुन्न तर्वात ओके इला चूपिस्ते तेलुस्तुंदि अनुकुंटा इला इला ई फोर फिंगर्स अनेवि कदुलुतू उंटायि अन्नमाट सो ओकेना ई टू वच्चेसि पट्टुकुंटायि ఈ 2 వచ్చేసి దాన్ని ఇలా రౌండ్ గా చేస్తాయి అన్నమాట కాటన్ ఓకే అర్థమవుతుంది కదా ఓకే ఈ విధంగా చేయాలి నేనైతే ఒకప్పుడు కాలేజ్ చేసేటప్పుడు అయితే సమ్మర్లో గాని హాలిడేస్ ఉన్నప్పుడైతే అమ్మతో పాటు నేను చేసేది అక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ చాలా మంది చేసేదన్నమాట లంచ్ టైం లో లంచ్ చేసిన తర్వాత బయటికి వచ్చేసి సో నేను కూడా అప్పుడు బానే నేర్చుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలతోటి టైం సెట్ అవ్వదు కదా ఇంకా ఈ మధ్యలో అయితే యూట్యూబ్ వల్ల అసలే సెట్ అవ్వట్లేదు మళ్ళీ నాకు ఇప్పుడు ఇంట్లో ప్రెజెంట్ అయితే అయిపోయినాయి సో అమ్మ ఉంది కదా అలాగే కాటన్ కూడా ఉంది కదా అనేసి ఇప్పుడు చేస్తూ ఉంటే సరే మీ అందరికీ కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి అనుకున్నాను సో అనుకోకుండా ఈ వీడియో అయితే సడన్ గా షేర్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇంకొక్కొక్కరు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇలా 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 అంటూ ఉంటారు భలే అనిపిస్తుంది వాళ్ళు చేస్తుంటే చేసేసుకొని మనం ఇలా కట్టలు కట్టుకున్నాం అనుకోండి చూసారు కదా ఇలా నీట్ గా కట్టి పెట్టుకున్నాం అంటే దేవుని దగ్గర పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో చూడడానికి కూడా చాలా నీట్ గా ఉన్నాయి కదా ఒకప్పుడు అయితే మనం తెలియక ఏంటంటే ఇలా కొద్ది కాటన్ తీసుకుంటాము ముట్టిచ్చేటప్పుడు ఏంటంటే ఇలా చేతితోటి ఇలా ఇలా అంటాము అంత బా రావవి ఓకే ఇలా అంటూ ఉంటాం కదా సో ఇలా కంటే ఇంకా ఇవి ఈక్వల్ గా నీట్ గా చూడడానికి కూడా బాగుంటాయి అనేసి ఇప్పుడు ఇలా చాలా మంది తయారు చేస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒత్తులు ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి ఓకే ఎవరికైనా
ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద లైక్ షేర్ కామెంట్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి వెంటనే పక్కన మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా పెడుతూ ఉంటాను కదా సో మీరు మిస్ కాకుండా చూసిస్తారు ఓకేనా బై ఫ్రెండ్స్ okay,